Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Indira Gandhi, Rajiv Gandhi, YSR, Muguru Maranam Venuka, common point ide. Swarana Devalayampai, Sainika Charya Anantaram, Sikkullo, Indira Gandhi Mida, Tivara Agraham, Prabalutondani, Ame Angarakshakullo, Sikkulanu Tolaginchalani, Unnata Adhikarulu Bhavincharu, Ameku Chepparu, Ame Telikaga Teeskundi, Swarana Devalayampai, Action No, Sagatu Sikkulu Ardham Chesukuntarani Anukundi, Angarakshakulanu Marchalsina Avasaram Ledani Cheppindi. ఫలితంగా ఆమె ప్రాణాలే కోల్పోయింది. నిజంగానే ఆమె తన ప్రొటెక్షన్ టీం నుంచి వాళ్లను తప్పించడానికి అనుమతి ఇచ్చి ఉంటే ఆ శివంగి ఇంకొన్నేళ్లు బతికి ఉండేది. దేశ రాజకీయాలు వేరేగా ఉండేవి. కానీ విధిరాత రాజీవ్ గాంధీ విశాఖపట్నంలో ఉన్నాడు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్ళాలి. కానీ విమానంలో సాంకేతిక పొరపాటు ఏదో తలెత్తిందని టెక్నీషియన్స్ సమాచారం ఇచ్చారు. రాజీవ్ పాల్గొనాల్సిన పెరంబుదూర్ సభ రద్దయినట్లే అనుకున్నారు అందరూ. కానీ కాసేపటికే విమానం ఓకే అయిందని చెప్పారు. రాజీవ్ బయలుదేరారు. తన కోసం ఎదురు చూస్తున్న మానవ బాంబు తాను తనతో పాటు రాజీవ్ను పేల్చేసింది. నిజంగానే ఆ సభ రద్దయి ఉంటే, విమానం బాగుపడకుండా ఉండి ఉంటే, నిజానికి పెరంబుదూర్ సభా ప్రాంగణం మొదట్లో వేరే అనుకున్నారు, తర్వాత మార్చేశారు. అదేమంటే అక్కడి కాంగ్రెస్ నాయకులు అడ్డదిడ్డంగా జవాబులు చెప్పారు పోలీసులకు. మొదటి సభా ప్రాంగణమే అయి ఉంటే, ఎల్టీటీఈ పాచిక అక్కడ పారకుండా ఉంటే, భద్రతా ఏర్పాట్లలో ఉన్న ఓ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ ఏవో అనుమానాస్పద మొహాలు అకస్మాత్తుగా వేదిక దగ్గర తచ్చాడుతున్న తీరు గమనించింది. వాళ్లను అక్కడి నుంచి తరిమేసింది. తర్వాత రాజీవ్కు స్వాగతం చెప్పే మహిళల టీంలో వాళ్లు మళ్లీ కనిపించారు. ఆమెకు డౌట్ వచ్చింది. అటువైపు చకచక నడిచింది. చేతిలో దండతో రాజీవ్ సమీపంలోకి వస్తున్న మానవ బాంబు తానును వెనక్కి నెట్టేసింది. కానీ విధిరాత రాజీవే స్వయంగా అనసూయను ఆపి తానును దగ్గరకు రమ్మన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అనసూయ కొన్ని క్షణాల ముందు తానును అక్కడి నుంచి మళ్లీ తరిమేసి ఉంటే, రాజీవ్ ఆమెను దగ్గరకు రమ్మనకుండా ఉంటే బతికిపోయేవాడు. ఈ దేశ రాజకీయాలు వేరేగా ఉండేవి. వైఎస్ ప్రభుత్వం ఓ కొత్త చాపర్ కొన్నది. రచ్చబండ ప్రోగ్రాం ఆరంభానికి వైఎస్ అందులోనే వెళ్లాల్సి ఉంది. తీరా సమయానికి పాత చాపర్ తీసుకొచ్చారు. ఆయన అదే అడిగితే కొత్తది ఏదో ప్రాబ్లంతో అందుబాటులో లేదని, అందుకే పాత చాపర్ తెచ్చామని అన్నారు. అదే ఆయన ప్రాణాలని బలిగొంది. వాతావరణ ప్రతికూలతల్ని ఇంకా గట్టిగా తట్టుకునే కొత్త చాపర్ అందుబాటులో ఉండి ఉంటే వైఎస్ బతికి ఉండేవాడు. రాష్ట్ర రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉండేవి. సో జరగాల్సింది జరిగే తీరుతుంది. బయటికి కారణం ఏమైనా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ డెస్టినీ శాసిస్తుంది. రాజీవ్ హత్య తాలూకు వార్తలు చదువుతూ ఉంటే ఇదే అనిపిస్తుంది. శ్రీలంక నుంచి రాజీవ్ హత్య కోసం 9 మంది టీం వచ్చింది. మన రా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఒక రకమైన నిర్లక్ష్యం. ఐపీకేఎఫ్ పేరిట మన బలగాలు శ్రీలంక వెళ్ళి మరీ మనం పెంచి పోషించిన టైగర్లనే టార్గెట్ చేశాయి. ప్రభాకరన్ కోపంతో రగిలిపోతున్నాడు. ఏకంగా రాజీవ్ ప్రాణాలనే బలికొంటాడని మన గూఢచార వ్యవస్థలు పసిగట్టలేదు. లేక పసిగట్టి తేలికగా తీసుకున్నాయా? ఏదైతేనేం, రాజీవ్ను బలిగొన్న ప్రభాకరన్ తరువాత తను హతమారిపోయాడు. ప్రపంచంలో హార్డ్ కోర్ ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన ఎల్టీటీఈ పునాదులతో సహా లేచిపోయింది. అల్టిమేట్ నీతి ఏంటయా అంటే, బెంద్రన్ వాలే కావచ్చు, ప్రభాకరన్ కావచ్చు, పులులు సింహాలు కాదు, పాములు. అవి పాలుపోసిన చేతుల్నే కాటేస్తాయి.